नमस्ते अंडी, वेलकम टू माय चैनल शोभा किचन एंड टेलरिंग। नेनु मी शोभा। ई रोजु नेनु मिक्सी तीसुकुन्नानंडी, फिलिप्स। इदी ऑनलाइन लो चूसामंडी, ऑनलाइन लो कन्ना प्रोमो लो इंकोक 1000 रूपायलु तक्कुवगाने उंदी। अंदुके मीरु मिक्सी कोनुक्कोवालनुकुंटे ऑनलाइन लो चूसिन तर्वात मीरु ओकसारी षाप कूडा वेल्ली चूडंडी। क्रोमो लो अयिते ई मिक्सी पैन बयट ऑनलाइन लो कन्ना 1000 रूपायलु तग्गिंची इच्चारु दीपाल ऑफर अनि। एप्पटि वरकु उंटुंदंटे इदी एप्पटि वरकु उंटुंदनेदी चेप्पलेम अन्नारंडी। కానీ నేను ఇందులో పెడితే కొంచెం చూస్తారు కదా, అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారని చెప్పి నేను ఇది పెట్టానండి। ఈ బౌల్స్ వచ్చేసి నాకు ఈ మిక్సీకి ఫ్రీగానే వచ్చాయండి। ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, స్టాండర్డ్గా చాలా బాగున్నాయి। బయట అయితే 1600 ఉంటాయని చెప్పారు ఆ బౌల్స్కి। ముందుగా నేను మిక్సీ ఎలా వచ్చింది అనేది చూపిస్తానండి। మామూలుగా ఇది పప్పు రుబ్బుకునేదండి, మనకు అన్ని మిక్సీలకు ఎలా అయితే వస్తుందో అలాగానే అలాగే వచ్చింది। మిక్సీ కూడా అంతే ఉండండి। ఇది వచ్చేసి చిన్న మిక్సీ అండి, ఇది కూడా మామూలు మిక్సీకి ఉన్నట్టే ఉంది। కానీ మనకు మామూలు మిక్సీల కన్నా ఈ చిన్న జార్ అనేది కొంచెం నాకు పెద్దగా అనిపిస్తుంది, కొంచెం పెద్దగానే ఉంది। ఇలా వచ్చిందన్నమాట, మనకు అన్ని మిక్సీలకు ఎలా అయితే వస్తాయో అలాగే వచ్చింది, మూత ఇలా వచ్చిందండి। ఇంకా ఈ రెండు మిక్సీలు మామూలు మిక్సీలకు వచ్చినట్టే వచ్చాయి కదా। ఇంకా జ్యూసర్ జార్ వచ్చేసి ఇలా వచ్చిందండి, మామూలుగా దీనికైతే లాక్ సిస్టం వచ్చింది, ఆ రెండు మిక్సీలకు మామూలుగానే వచ్చాయి। దీనికి కొంచెం లాక్ సిస్టం వచ్చింది, ఇలా కొంచెం మనం సైడ్ కనుకొని మూత అనేది తీయాల్సి ఉంటుందండి। వీడియోలో చూపించినట్టుగా ఇలా కొంచెం లాక్ సిస్టం లాగా ఇచ్చాడు, మనం కొద్దము పక్కకు జరుపుకొని ఓపెన్ చేయాల్సి ఉంటుంది। చూసారు కదా ఇలా వచ్చిందన్నమాట। ఇది వచ్చేసి జ్యూసర్ జారు, మనము ఫ్రూట్స్ కట్ చేసుకొని లోపల ఇది మనకు బ్లాక్ కనపడుతుంది కదండి, దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది। ఇందులోకి ఎన్ని ఫిల్టర్ అవుతుందండి మనకు, ఇది మామూలుగా ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా సైడ్ కొంచెము ఇలా సైడ్కి పెట్టేసుకొని కొంచెం ఇలా సైడ్కు తిప్పుకోవాల్సి ఉంటుంది, ఇలా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుందండి। ఇందులో మనము ఫ్రూట్స్ వేస్తే మనకి ఈ సైడ్కు గాజు దానిలాగా వచ్చింది కదండి, అందులోకి వస్తుంది అన్నమాట। ఈ మూత పెట్టేసుకొని ఫ్రూట్స్ వేసేసుకొని మూత మామూలుగా మనము లాక్ చేసుకోవాలి, లాక్ చేసుకొని తిప్పుకున్నట్టయితే మనకు సైడ్కి వచ్చే సైడ్ కనపడే దాంట్లోకి వస్తుంది। ఇంకా మనము చూసారు కదండి, దీనికి కూడా లాక్ సిస్టమ్ లాగా వచ్చింది, ఇలా కొంచెం సైడ్కి పెట్టుకొని మనం మామూలుగా కుక్కర్ ఎలా అయితే పెడతామో అలా వచ్చింది అన్నమాట లాక్ సిస్టము। ఇందులోకి వచ్చేస్తుంది జ్యూస్ అంతా ఫిల్టర్ అయ్యి ఇందులోకి వస్తుంది అన్నమాట, సైడ్కు మనకు కనపడుతుంది కదండి, దాంట్లోకి వచ్చేస్తుంది, గ్లాస్ లాగా కనపడుతుంది కదా, దాంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట। ఇంకా ఇది మనకు మామూలుగా వాటర్ జగ్గుకు ఎలా అయితే వస్తుందో అలా వచ్చిందనమాట, ఇలా వంపేసుకోవచ్చు గ్లాసులలోకి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చిందనమాట। ఇంకా మనకు ఇది వచ్చేసి అది కూడా కిందికని మామూలు మిక్సీకి వచ్చినట్టే వచ్చిందండి। ఇది వచ్చేసి మనము పిండి తడుపుకుంటాం కదండి, ఆటా పిండి అట్లా చపాతి పిండి తడుపుకునేటట్టుగా వచ్చిందండి, ఇది కూడా లాక్ సిస్టమ్ లాగానే వచ్చింది, ఇలా కొంచెము సైడ్ కనుకొని మూత తీసుకోవాలి। ఇది వచ్చేసి ఇలా వచ్చిందండి, దీంట్లో 1/2 కేజీ పిండి వరకు తడుపుకోవచ్చు చూడండి, ఇది ఇట్లా లాక్ సిస్టమ్ వచ్చింది, ఇది కూడా మనకి వీడియోలో చూసారు కదా, ఇలా మనం కుక్కర్కు ఎలా అయితే పెడతామో అలా వచ్చిందనమాట, ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని జరుపుకోవాలి, మామూలుగా మనం కుక్కర్ ఎలా పెడతామో అలా వచ్చిందనమాట। దీంట్లో మనకు మెజర్మెంట్స్ కూడా నెంబర్స్ ఇచ్చాడండి, అది చూసుకొని మనము పిండి అనేది తడుపుకోవచ్చు। మనకి ఒక కప్పు కింద ఇచ్చాడు కదండి లైను, అక్కడ వరకు ఇస్తే ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇది మనం దీంతో ఒక కప్పు పిండి తీసుకుంటే మెజర్ కప్ ఉంది కదా, దీంతో ఒక కప్పు పిండి తీసుకున్న 1/2 వాటర్ వేసుకోవాల్సి వస్తుందండి। కింద మనకు మెజర్ ఇచ్చారు కదా, అక్కడ వరకు పిండి వేసుకుంటే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి, ఇందులోకి ఎన్ని వేసుకోవాలన్నమాట। ఇది వచ్చేసి మనకి కింద నుంచి ఇలా ఇచ్చాడనమాట, మనకు పిండి తడుపుకునేటప్పుడు మాత్రము ఇది ముందుగా మిక్సీకి పెట్టేసుకోవాలన్నమాట, ఇలా ఇచ్చాడు చూసారు కదా, ఇది మనము ఆటా పిండి తడుపుకునేటప్పుడు ఇది పెట్టేసుకోవాలి ముందు, ఇలా ఇచ్చాడనమాట। ఇది పెట్టేసుకున్న తర్వాత మనము మిక్సీ గిన్న దీనిపైన బేస్ చేసుకోవాలన్నమాట, చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టాలి, ఇలా పెట్టుకొని ఇంకా మామూలుగా మనము పిండి తడుపుకోవాలండి। ఇది వచ్చేసి మన ఇంకా ఇది వచ్చేసి మనం స్లైసెస్ కట్ చేసుకుంటాం కదండి, ఆ బ్లేడ్ అనమాట, ఇది వచ్చి కొబ్బరి తురుముకోవటము అట్లాంటివి చేసుకోవచ్చండి। ఇది వచ్చేసి మనకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటాం కదా దానికన్నమాట, ఇది వచ్చేసి మనకి పిండి తడుపుకునేటప్పుడే పెట్టుకోవాలండి। ఇవన్నీ మనము దీనికి స్లైసెస్ కట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన బేస్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తానండి,
ఎలా పెట్టాలనేది మనం స్లైసెస్ కట్ చేసుకోవాలనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి మనకి ఇది ఇచ్చాడు కదా ఇది బాగా షార్ప్గా కూడా ఉందండి చూసి వాడుకోమని చెప్పారు బాగా షార్ప్గా ఉంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకోవాలండి సైజెస్ కట్ చేసుకోవాలనుకుంటే ఇది పెట్టేసుకోవాలి ఇంకా కొబ్బరి తురుముకోవాలనుకుంటే వేరే బ్లేడ్ ఉంది కదా అలా పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇది మనం లాక్ చేసి పెట్టాం కదా ఇది తీసేసుకొని మనము స్లైసెస్ కట్ చేసుకోవాలనుకుంటే మనము ఆ బ్లేడు మార్చుకోవాల్సి ఉంటుందండి బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఇచ్చాడు చూసుకొని వాడుకోవాలండి నేను ఇది మళ్ళీ ఒకసారి వాడిన తర్వాత కూడా ఇలా ఉందనేది ఇంకొక వీడియో పెడతానండి అప్పటి వరకు నేను ఇప్పుడే తెచ్చాను కాబట్టి ఆఫర్లో ఉందని నేను ఇంకా ఇప్పుడే వీడియో పెట్టేశాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనకి మామూలుగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మనకి ఇంకా కీరాలు అట్లా స్లైసెస్ చేసుకోవాలనుకుంటే మనకు పైన కనపడుతుంది కదండి కప్పులాగా అందులో పెట్టుకుంటే మనకు సన్నగా స్లైసెస్ అనేవి కట్ అవుతాయన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇంకా ఒక ఇట్లా కొబ్బరి అట్లాంటివి తురుముకోవాలనుకుంటే వేరే దాంట్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలనుకుంటే అట్లా బ్లేడ్లు మార్చుకుంటూ చేసుకోవాల్సి ఉంటుందండి నేను మళ్ళీ ఇంకొక వీడియో అన్నీ ఎలా కట్ చేశాను అనేది కూడా ఇంకొక వీడియో పెడతాను పిండికి అయితే ఇదన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు పిండికి అయితే ఇది పెట్టుకోవాలి పెట్టుకొని మనము పిండి తట్టుకోవాలి మనకి ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా బ్లేడ్లు అనేది మార్చుకోవాల్సి ఉంటుందండి స్లైసెస్కి ఒక బ్లేడు సన్నగా కట్ చేసుకోవాలనుకుంటే ఇంకొక బ్లేడు అట్లా మనం ఈ బ్లేడ్లు అనేది మార్చుకోవాలండి మళ్ళీ నేను ఒకసారి తర్వాత వీడియోలో పెడతానండి స్లైసెస్ ఎట్లా కట్ చేసుకోవాలనుకునేది ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే ఏ బ్లేడ్ పెట్టాలనేది నేను మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా చూపిస్తాను నేను ఇప్పుడే తెచ్చాను కాబట్టి ఆఫర్ ఉంది కాబట్టి నేను వీడియో పెట్టేశానండి ఇలా బ్లేడ్లు అనేది మార్చుకోవాలి బ్లేడ్ పెట్టేసుకొని మనం బ్లేడ్లు అనేది మార్చుకుంటూ ఉండాలండి దేనికి ఏ బ్లేడ్ పెట్టాలని నేను ఇంకొకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి మళ్ళీ జ్యూసర్ కండి ప్లాస్టిక్ది ఇలా ఇచ్చాడు దీనిపైన పెట్టేసుకొని మనకి పైన మామూలుగా మూత మామూలుగా మనం జ్యూస్ చేసుకుంటాం కదా అలాంటిది ఇచ్చాడనమాట ఇది పెట్టేసుకొని మనం ఇప్పుడు బత్తాయి జ్యూస్ చేసుకోవాలనుకుంటే హాఫ్ ముక్క కట్ చేసుకొని మామూలుగా మనం చేతితోనే పట్టుకొని ఉండాలండి దీనిపైన చేతితో పట్టుకొని ఉంటే మనకు జ్యూస్ అనేది కిందకి మిక్సీలోకి వెళ్ళిపోతుంది తర్వాత తీసేసుకోవచ్చు అన్నమాట ఇవి వచ్చేసి మనకి బౌల్స్ మూడు వచ్చాయండి ఫ్రీగానే వచ్చాయి బయట అయితే 1600 ఉంటాయని చెప్పారు వాళ్ళు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు స్టాండర్డ్గా చాలా బాగున్నాయండి ఈ పెద్ద జార్ వచ్చేసి ఇంకా వీడియోలో కన్నా పెద్దగానే కనపడుతుందండి ఈ చిన్నవి వచ్చేసి కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టాండర్డ్గా చాలా బాగున్నాయండి మనకు దీనికి రేట్ వచ్చేసి 6500 పడిందండి ఆన్లైన్లో చూస్తే మాకు ఇంకా 1000 రూపాయలు ఎక్కువగానే ఉంది అందుకే మీకు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి మిక్సీ ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను తర్వాత వీడియోలో పెడతాను